హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందించిన తాతినేని రామారావు తుది సువాసన విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే మంగళవారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించారు అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో రామారావు కన్నుమూశారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు ఇక తాతనేని రామారావు కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు ఉన్న ఆసక్తితో ఆయన పంతొమ్మిది వందల యాభై నుంచి తన బంధువులైన దర్శకుడు టి రావు కోటయ్య ప్రత్యేగాత్మల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఆరులో నవరాత్రి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు ఇది తమిళంలో శివాజీ గణేశన్ సావిత్రులు జంటగా నటించిన నవరాత్రి అనే సినిమాకు రేమిక్గా రూపొందింది తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి కలిసి నటించారు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు అప్పటి నుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు ఏఎన్ఆర్ జయలలితతో కలిసి బ్రహ్మచారి అనే చిత్రాన్ని రూపొందించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఆపై మంచి మిత్రులు రైతు కుటుంబం జీవన తరంగాలు యమగోళ శ్రీరామరక్ష ఇలా వరుసగా ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లోక్ పర్లోక్ చిత్రంతో బాలీవుడ్లోకి కూడా దర్శకుడిగా అడుగుపెట్టారు ఈ చిత్రం సక్సెస్ సాధించడంతో పంతొమ్మిది వందల ఎనభై నుంచి వరుసగా హిందీ సినిమాలే రూపొందించారు తన సినీ ప్రయాణంలో టి రామారావు గొప్ప గొప్ప నటులతో సినిమాలు చేశారు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ శోభన్ బాబు బాలకృష్ణ అమితాబ్ బచ్చన్ జితేంద్ర మిథున్ చక్రవర్తి సహా ఎంతో మంది స్టార్లతో హిట్ చిత్రాలను రూపొందించారు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు